Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనము ఫ్రీగా పొందే చెట్లేంటో, అవి ఏమేమి రకాలు ఏంటో ఈరోజు తెలుసుకుందామండి. ఒక్క పైసా కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. మన దగ్గరైనా మన ఫ్రెండ్స్ దగ్గరైనా ఒక్క చెట్టు ఉంటే చాలు, దాని పక్క నుంచి వాటికి అంతరికి అవే పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఆ మొక్కలు మనము తెచ్చుకుని పెంచుకోవచ్చు అనమాట, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మన దగ్గర ఉంటే మనం మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చండి, వాళ్ళ దగ్గర ఉంటే మనం తెచ్చుకుని పెంచుకోవచ్చు అనమాట. అదేంటో వాటి వివరాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాము. ఒక్కటి ఉంటే చాలండి, దాన్ని మల్టిపుల్ చేసుకోవచ్చు, దాన్ని మనము పెంచుకోవచ్చు, మన ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు, చుట్టాలకి ఇచ్చుకోవచ్చు, అలాగే మన బోల్డ్ అన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేది అడీనియం ఫ్రెండ్స్. ఈ అడీనియం కూడా ఏమవుతుంది అంటే, ఒకసారి మనం పెట్టామనుకోండి, దాని రూట్స్ చుట్టుపక్కలకి పాకేస్తాయి అనమాట. పాకేసి అక్కడి నుంచే దాంట్లో నుంచి మొక్కలు వచ్చేస్తాయి. అలాగే నేను కొన్ని మొక్కలు కూడా తయారు చేశాను ఇంతకుముందు. అది ఇప్పుడు నేను చూపించింది రెక్కది కదా, రెక్కయ్యి వస్తాయండి, అలాగే ముద్దవి కూడా వస్తాయి అనమాట. నేను తయారు చేసిన మొక్క మాత్రం ముద్దదనమాట. వైట్ లోపల ముద్ద పువ్వు ఉండి అవుట్లైన్ వచ్చేసి పింక్ వస్తుంది కదా, అది నేను తయారు చేశానండి. అది తయారు చేసి ఆ బయట అదే వేరే కుండీలో పెట్టేశానమాట. అలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. అలాగే చామంతులు కూడా. చామంతుల సంగతి నేను విడిగా చెప్పాల్సిన పనే ఉందండి, అందరికీ తెలిసిన విషయమే కదా. చామంతులు ఒక్క మొక్క నాటామంటే పక్కన పిలకలు వందలుగా అలా పుట్టుకొస్తానే ఉంటాయి. పదుల సంఖ్యలో మనం పెట్టుకునే దాన్ని బట్టి, ప్లేస్ని బట్టి. అదే కింద అయితే వందలు కూడా వస్తాయి అన్నమాట. అలాగ మనము ఇంకా వేరే వేరే కుండీల్లో పెట్టుకుని పెంచుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇది చూడండి పసుపచ్చ కనకాంబరం అనమాట. ఇది కూడా నేల మీద కనుక పెట్టామనుకోండి, ఇప్పుడు ఇది కుండీలో ఉంది కదా, ఇంతకుముందు ఇప్పుడు చూపించాను కదా, అలా రూట్స్ పక్క పక్కకి పాకేసి దాంట్లో నుంచి పిలక వచ్చింది అనమాట. నేను వేరే పెట్టాను కూడా, అది బతికినట్టు బతికిందండి, బాగానే బ్రతికింది. తర్వాత వర్షాలు ఎక్కువైపోయిన తర్వాత చచ్చిపోయింది అనమాట. అలా మనం తీసి వేరే చోట పెట్టుకుని బ్రతికించుకోవచ్చు. అలాగే యాస్టర్ డైసీ అండి, ఇది కూడా మనము మొక్క పెట్టుకుంటే చాలండి, దాని నుంచి బోల్డ్ని పక్కన పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి పుడతానే ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనము అలాగే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా చక్కగా మనము ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు, మల్టిపుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి చాలా అందంగా ఉంటాయండి. ఇవి చక్కగా ఒక్కడ పెట్టుకుంటే చాలు, చక్కగా తామర తంపరలాగా చక్కగా పుట్టుకొస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగే తామర పూలు కూడా అండి, తామర పూలు కూడా మనం ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, దాని పక్క నుంచి దాని పక్కన దుంపలు ఊరుతానే ఉంటాయి అన్నమాట. అవి కూడా మనము ట్రై చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ లిల్లీస్ అండి, అంటే రజనీగంధ అనమాట. ఇందులో ఎన్ని రకాల లిల్లీస్ ఉన్నాయో అన్ని రకాలు కూడా మనం ఒక్క దుంబ పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, దాని నుంచి చాలా బల్బ్స్ పక్కన పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ బల్బ్స్ తీసి మనము వేరే చోట ప్రాపగేట్ చేసుకోవచ్చు, అలాగే మన ఫ్రెండ్స్కి చుట్టాలకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్నీ వస్తూనే ఉంటాయండి, అలాగే పుడతానే ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయి కదా ఈ రజనీగంధ పూలు. ఇందులో ఈ మధ్య చాలా కలర్స్ వస్తున్నాయండి, మనం ఏది పెట్టుకున్నా సరే పక్కన దుంపలు ఊరుతూనే ఉంటాయి అన్నమాట. ఇవి మీరు ట్రై చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ కాగడమల్లి అండి, ఇది కూడా ఏంటంటే ఏ కాగడమల్లి అయినా పెట్టండి, పక్క నుంచి రూట్స్ నుంచి పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనము ఒక్కసారి నాటుకుంటే చాలండి, ఇది చచ్చిపోతుందనే బెంగం అవసరం లేదు. ఎందుకంటే పక్క నుంచి పిలకలు వచ్చినప్పుడు తీసేసి వేరే దాంట్లో పెట్టేసుకుంటే చక్కగా మనము, ఇది మదర్ ప్లాంట్ చచ్చిపోయినా సరే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. ఇలాగా మనం మల్టిపుల్ చేసుకోవచ్చు, వేరే వేరే చోట్ల పెట్టుకొని మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇది మన దగ్గర లేకపోతే కనుక మన ఫ్రెండ్స్ దగ్గర అయినా సరే మనం కలెక్ట్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట, అలాగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మొక్కలు. ఇదిగోనండి, ఇది విరజాజ అనమాట. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మనం ఒక్క మొక్క పెట్టుకున్నాం అనుకోండి,
ఆ పక్కన పిలకలు పుడతానే ఉంటాయి అన్నమాట, పక్కన పక్క పక్కన పక్క పక్కన అలాగా వస్తానే ఉంటాయి అప్పుడప్పుడు. అవి మనము మనకి కావాలనుకుంటే మనం పెంచుకోవచ్చు, అవసరమైన వాళ్ళ కోసం ఇవ్వచ్చు అనమాట, మన ఫ్రెండ్స్కైనా మనం ఇవ్వచ్చు. చక్కగా అలాగా పుల్లని మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఒకటి నాటండి, ఒకటి హైబ్రిడ్, రెండు ఉన్నాయి నా దగ్గర. ఆ తర్వాత వచ్చేసి సన్నజాజి. సన్నజాజి కూడా ఫ్రెండ్స్ మనం ఒక్కసారి నాటుకుంటే చాలండి, దాని పక్క నుంచి వేరు మొక్కలు వస్తానే ఉంటాయి అన్నమాట. నేను కుండీలో పెట్టిన తర్వాత కూడా మూడు నాలుగు వచ్చినాయి. ఒకటి తీసి వేరే చోట పెట్టానండి, పెట్టింది అక్కకి ఇచ్చానమాట, ఇప్పుడు అక్క దగ్గర ఉంది. మళ్ళీ మొన్న కూడా ఒక రెండు ఏంటంటే వేరు మొక్కలు చిన్న చిన్నవి వస్తేను అవి తీసి మా చుట్టాలకి పంపించానమాట. ఇప్పుడు మళ్ళీ ఒక వేరుకి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి, రాబోతున్నాయి అన్నమాట. ఇదిగోండి చిన్నగా ఉన్నాయి ఇంకా, ఇదిగోండి దగ్గర చూపిస్తున్నా చూడండి, ఇదిగోండి ఇప్పుడే వేరుకి మళ్ళీ పుడుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు తీసి పంపించానండి అక్కడే, మళ్ళీ అక్కడే వేరే చోట పుడుతున్నాయి అన్నమాట. అలా వస్తానే ఉంటాయి. అదే కనుక భూమిలో మనం నాటామనుకోండి, ఇంకా బోల్డన్ని చుట్టుపక్కలకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, మన వేరు వ్యవస్థ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా బోల్డన్ మొక్కలు వస్తాయి అన్నమాట. అవన్నీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు, కలెక్ట్ చేసుకుని వేరే వేరే చోట్ల పెట్టుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ దీనిలో ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఇది అమరిల్లీస్ లిల్లీ అండి. ఇది ఈ లిల్లీ కూడా అండి, ఇది కూడా ఒక్క దుంప పెట్టానండి నేను. ఆ దుంప పెడితే ఈ బోల్డెన్ దుంపలు అయిపోయినాయి అన్నమాట. ఇది కూడా మనము ఒక్కసారి నాటుకుంటే చాలండి, మన పెరట్లో ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. అలాగే మల్లి కూడానండి, ఒక్కసారి పెట్టుకుంటే చాలు, ఏ రకమైనా సరేనండి మల్లిలో ఒక్కసారి పెట్టుకుంటే ఆ పక్కన పిలకలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆ పిలకలు మనము వేరే చోట పెట్టుకుని ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వను ఇవ్వచ్చు అండి. అది చచ్చిపోతుందని బెంగ ఉండదండి, ఒకవేళ చచ్చిపోతుందని అనుకున్నప్పుడు మనము ఆ పక్కన పిలకలు తీసి వేరే చోట పెట్టేసుకోవచ్చు, లేకపోతే కొమ్మలైన బ్రతుకు తీయండి. ఇవి కొమ్మలు కూడా నాటుకుని మనము బ్రతికించుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని పేరు తెలియదండి నాకు ఈ మొక్క పేరు. దీనికి పక్కన కూడా పక్క పక్కన దీనికి అంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి పొద్దునపూట ఎర్ర పూలు పోస్తాయి అండి, మధ్యాహ్నానికి రాలిపోతాయి అన్నమాట. కానీ అందంగా ఉంటాయి, పూజ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అండి. ఇవి ఇంతకుముందు పూలు చూపించాను కూడాను, ఇవి కూడా అంతే పక్కన వస్తూ ఉంటాయి. ఇవి కూడా తీసుకుని మనము మల్టిపుల్ చేసుకోవచ్చు, వేరే వేరే చోట్ల పెట్టుకొని బ్రతికించుకోవచ్చు, చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చైన్ ఆఫ్ గ్లోరీ అన్నమాట. ఇది కూడా ఫ్రెండ్స్ రూట్స్కి చుట్టుపక్కల ఎంత దూరంలో అయితే రూట్స్ వెళ్తాయో అంత దూరం వరకు కూడా అక్కడక్కడ మనకి మొక్కలు వస్తూనే ఉంటాయండి. ఆ మొక్కలు వస్తూనే ఉంటాయి కాబట్టి మనము వేరే వేరే చోట్ల పెట్టుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అట్లాగే మనకు అవసరం లేదనుకుంటే ఎవరికన్నా ఇవ్వను ఇవ్వచ్చు అన్నమాట. ఈ మొక్క చాలా అందంగా ఉంటుందండి. ఇది మనము ఒకసారి నాటుకుంటే మాత్రం మనము మళ్ళీ మళ్ళీ వృద్ధి చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మొక్క గజానియా అండి. మల్టిపుల్ చేసుకోవచ్చు ఈ చెట్టుని, పక్క పక్కన పిలకలు పుట్టుకొస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక్కటి పెట్టుకుంటే చాలు, పక్కన చాలా మొక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా అందంగా ఉంటుంది ఈ పూలు, ఈ చెట్టు ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయండి. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు, ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండానే ఈ బోల్డెన్ మొక్కలు వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే జర్బెరా అండి. జర్బెరా మొక్క కూడా కొంచెం ఈ మొక్కని పోలే ఉంటుందన్నమాట. ఆ చెట్టు కూడా మనము తెచ్చుకుని ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి, దాని పక్కన కూడా ఇలాగ పిలకలు పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని కూడా మనము పెట్టుకొని చాలా మొక్కలు మల్టిపుల్ చేసుకోవచ్చు, వేరే వేరే చోట్లు పెట్టుకుని పూలు పూయించుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.